టాలీవుడ్లో ఇటీవలే అలవైకుంఠపురంలో అనే సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా విజయంతో బన్నీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయారు ఇక బన్నీతో సినిమాలు చేయడానికి అగ్రదర్శకులు పోటీ పడుతున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఇప్పటి నుంచే సన్నాహాలు జరుపుతున్నట్లు తాజా సమాచారం ఈ నేపథ్యంలో బన్నీ చుట్టూ ఇప్పటికే నలుగురు అగ్రదర్శకులు కాపు కాసి మరీ కూర్చున్నారట అంతేకాదు ఇప్పటికే బన్నీకి ఆ డైరెక్టర్లు స్టోరీ లైన్ చెప్పి ఆయనతో టచ్లో ఉంటున్నట్టు తెలుస్తోంది వీరిలో ముందు వరుసలో ఉన్నాడు తమిళ దర్శకుడు మురఖదాస్ ఈ మధ్య బన్నీకి ఓ స్టైర్ స్టోరీ లైన్ వినిపించగా అది అంతగా నచ్చలేదని చెప్పాడట ఇక ఆ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వకీల్ సాఫ్ డైరెక్టర్ వేణు వేణుశ్రీరాములు బన్నీకి కథలు వినిపించి ఆయన రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట ఇందులో భాగంగానే బోయపాటి చెప్పిన స్టోరీ బన్నీకి బాగా నచ్చిందని ఈ సినిమాను గీతా హార్ట్స్ వారు ప్రొడ్యూస్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే బన్నీ బోయపాటి కాంబోకి ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సరైనోడు వంటి పవర్ఫుల్ మాస్ మూవీ వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఇప్పటికీ బన్నీ బోయపాటి కాంబోపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు అయితే అదే సమయంలో మరోవైపు వేణు శ్రీరామ్ గతంలోని బన్నీకి ఐకాన్ స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడు అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది కానీ ఏమైందో తెలీదు అది పట్టాలెక్కలేదు అయితే ఇటీవలే వకీల్ సా పెట్టవడంతో బన్నీ మళ్ళీ ఐకాన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్ దీంతో ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందని ఇండస్ట్రీలో ఒక కన్ఫ్యూజన్ మొదలైంది అయితే తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ సినిమా తర్వాత బన్నీ మాస్ దర్శకుడు బోయపాటితోనే సినిమా చేరున్నాడనేది లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి